तेलंगाना प्रदेश कांग्रेस कमेटी सदर रेवंत रेड्डी को उनके घर में नजरबंद करने पर आज भैंसा शहर के कांग्रेस कायदीन ने सख्त नाराजगी जताई और हुकूमत के इस इकदाम की सख्त अल्फाज में मजम्मत की। एसएस कॉटन फैक्ट्री में निर्मल डिस्ट्रिक्ट प्रेसिडेंट पी रामा राव पटेल, रियासती ओबीसी सदर आनंद राव पटेल, ऑल इंडिया पोलिंग बूथ रियासती तर्जुमान एम ए लतीफ ने एक प्रेस कॉन्फ्रेंस मुनाकिब की। इस मौके पर खिताब करते हुए कांग्रेसी रहनुमाओं ने अवामी मसाइल की यकसोई न करने पर टीआरएस हुकूमत पर बरहमी जाहिर की और इल्जाम लगाया कि डबल बेडरूम मकानात की फराहमी, दलित तबके के मसाइल की यकसोई में टीआरएस हुकूमत मुकम्मल तौर पर नाकाम साबित हो चुकी है। अवामी मसाइल पर आवाज उठाने वाले कांग्रेस कायदीन को रोकने पर कांग्रेस रहनुमाओं ने कहा कि टीआरएस हुकूमत को इस तरह का जुल्म बंद कर देना चाहिए। निर्मल कांग्रेस यूनिट ने अवामी मसाइल हल करने में लापरवाही बरतने पर एहतजाज में शिद्दत लाने का इंतबाह दिया है। हाउस अरेस्ट चेयटा की कारणमेंटे पालमूर में एदू आत्महत्य वालू प्रभुत्म इंतवर पदमात्र अड़ेदी नायक पोतांटे अडक जरूरी नीन प्रभुत्म के मुख्यमंत्री अडकड़े नीकेम लाभमी मित्रुरा रेवंत रेड्डी की अरे वे रेवंत रेड्डी पुटी అక్కడ పోయి అక్కడ పరమాత్మ చేస్తారు. నీకు అర్థం కావాలా ముఖ్యమంత్రి కానీ నేను హెచ్చరిస్తాను. ఈ 7 సంవత్సరాల లోపట్లో రైతుల సమస్య కానీ నిరుద్యోగుల సమస్య కానీ అదేవిధంగా ఎన్నో సమస్యలు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈరోజు నిరుద్యోగులు చూస్తే ఇంతవరకు నోటిఫికేషన్స్ బిఎస్సి లేదు, ఇప్పుడు ఏజ్ బార్ అయిపోతుంది, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళు ఇంటికాడనే ఏజ్ బార్ అయిపోతున్నారు. మా ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా రైతుల విషయం చూస్తే రైతు రుణమాఫీ 100,000 రూపాయలు చేస్తామని 3 సంవత్సరాల కింద మేనిఫెస్టోలో పెట్టాము. ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. సంవత్సరానికి 12,000 రూపాయలు ఇంట్రెస్ట్ పడుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాలు అంటే దాదాపు 50,000 ఇంట్రెస్టే పడ్డది. అంటే 150,000 వాడికి రుణమైపోయింది. ఇంతవరకు కూడా రుణమాఫీ లేదు. అదేవిధంగా రైతుల పండించిన పంట కోసం కొట్లాడడం జరుగుతుంది. వరి కొట్లాట అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటది కేంద్ర ప్రభుత్వం కొనాలా, కేంద్ర ప్రభుత్వం అంటది రాష్ట్ర ప్రభుత్వం కొనాలా? అయ్యా వరి కొనుడు మీ మాట, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ బియ్యం 65% కావాలా, 30% కావాలా, 40% కావాలా, 100% కావాలా, అది రైతులది సమస్య కాదు. మీరు వరి కొనుండ్రి, మరి ఒకటే చెప్పుడు, ఎఫ్సీఐకి కానీ ఏ పంట కూడా ఎంఎస్పి ప్రైజ్ మీద కంపల్సరీ కొనవలసిందే. మేము వెసిగి పంట తినాలి కొన్నాము, ఖరీఫ్ పంట కొంటాము. అంటే రైతులకు మోసం చేసే నువ్వు ఇంతకాలం కాళేశ్వరంలో 1,000,000,000 రూపాయలు ఖర్చేసి ఎందుకు ఇరిగేషన్ చేశావు? మరి మేము వరి ఎందుకు పండుగ? ఇక్కడ ఉన్న తెలంగాణలో ముఖ్యమైన పంట అంటే వరి. వరి పండకుంటే మేము ఎట్లా బతకాలి అని ఏదైతే రైతులు కొట్లాడుతున్నామో వాళ్లకు మేము పూర్తిగా మద్దతుగా ఉంటామో. వరి కొన్న